పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సామెతని తెలంగాణ కాంగ్రెస్ పక్కాగా ఫాలో అవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్నది లోక్సభ ఎలక్షన్స్ లో దొరుకుతుందా? అర్బన్ ఓటు బ్యాంక్ కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెతుక్కుంటోంది? ఆ కథ ఏంటి? మనం కూడా చూద్దాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లోనే లోక్సభ ఎలక్షన్స్ లో సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. పోలింగ్ ముంగెట్లో రకరకాల ఎత్తుగడలతో రసవత్తరంగా మారుతోంది పరిస్థితి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రూరల్ ఓటు బ్యాంకు బాగా కలిసి వచ్చింది. దీంతో అధికారంలోకి రాగలిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం సత్తా చాటలేకపోయింది. పార్టీ పరంగా చూసుకున్నా జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కొంత బలహీనంగానే ఉంది. అసెంబ్లీ టైంలో రూరల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటుకు వచ్చేసరికి అర్బన్ ని కూడా సీరియస్ గా తీసుకున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో పాత అనుభవాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలిసింది. మల్కాజ్గిరి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో బాధ్యతంతా ఆయనే భుజాన వేసుకున్నారు. పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి అన్నీ తానై నడిపిస్తున్నారాయన. ప్రచారానికి ముగింపు గడువు కూడా దగ్గర పడుతున్నందున వ్యవహారాలన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారట. అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బాధ్యత అప్పగించిన నేతలు టార్గెట్ ని సక్రమంగా చేరుకుంటున్నారా లేదా అన్న పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో జరుగుతోందని అంటున్నారు. ఇటు సికింద్రాబాద్, అటు చేవెళ్ల నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పార్టీ సరిగ్గా ఫోకస్ చేయలేదన్న భావన మొదట్లో వచ్చింది. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఇలాంటి అనుమానాలే ఉన్నా పోలింగ్ టైం దగ్గర పడే కొద్దీ సికింద్రాబాద్ లో పార్టీకి గ్రాఫ్ పెరుగుతోందన్న సంకేతాలు ఊరటనిస్తున్నాయన్నది గాంధీ భవన్ వర్గాల సమాచారం. పార్టీ చేసిన సర్వే ప్రకారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు తేలిందట. ఇక మిగతా సెగ్మెంట్స్ లో దానం నాగేందర్ కి కూడా క్యాడర్ ఉండటం కలిసి వస్తుందన్నది కాంగ్రెస్ నాయకత్వం అంచనాగా తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ లోక్సభ నియోజకవర్గంలో విస్తృతంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కట్టడి చేయాలన్నది పీసీసీ అధ్యక్షుడి ప్లాన్ గా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక మూడోది చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. చేవెళ్లలో జెండా ఎగరేయాలని రెండు పార్టీలు ఉవ్వెళ్లూరుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే మెడికల్ కాలేజీలు, స్థానిక సమస్యలకు పరిష్కారం చూపుతామంటూ ఆ పార్టీ జనంలో చర్చకు పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల చేదు అనుభవాలు పునరావృతం కాకుండా సర్వశక్తులు ఒడ్డుతోందట కాంగ్రెస్ పార్టీ. దీంతో పోగొట్టుకున్న చోటే దొరుకుతుందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.